నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకునే వారు 0861230399 కి కాల్ చేయండి సర్ నమస్తే సర్ వెల్కమ్ టు హెల్త్ లైన్ ఎలా ఉన్నారు సర్ బానే ఉన్నాం ఓకే సర్ బేసిక్ గా మనకి ఏంటంటే సీజన్స్ మారేకుంది చర్మం కూడా మారుతూ ఉంటుంది సో సీజనల్ గా వచ్చే చర్మ సంబంధిత వ్యాధుల గురించి ఈ రోజు తెలియజేస్తారా ओके मंच क्वेश्चन अम्मा इप्पुडु एक्चुअल मन को एंडाकाल चलीकाल वर्षाकाल मूड सो एंडाकाल इपड़ी इपड़ मन को उपतने इंका एक्विंद सो यूजुअल एंडाकाल वे समस्या उठाएंटे चिंल दी वे स्वेट डर्मटाइटिस अंत मन को चमटकाय अटर कदा अट्ठी एक्व चूस्त उठा अदे विधा मन को चमटकायल तो सूर्यका वाल अल्ट्रावायलेट रेडिएशन वाल मन को पॉलीमॉर्फिक लाइट एरप्शन्स अने चूस्तू उंटाम अयिते ई पॉलीमॉर्फिक लाइट एरप्शन्स अने मुख्य आउटडोर वर्क चेसेवाळ्ळु लेकपोते ट्राफिक एक्कुव तिरिगेवाळ्ळकु गानी पोल्यूशन वल्ल गानी लेकपोते अल्ट्रावायलेट रेडिएशन वल्ल गानी मन को सन एक्सपोजर एरियास लो एक्कुवगा चूस्तू उंटाम అయితే ఇకపోతే ఈ ముఖ్యంగా ఎండాకాలంలో మనం చూసే సమస్యలు వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చి మనకు ఫిజికల్ గా చాలా మంది ఏంటంటే మనకు ఈ గొడుగులు పట్టుకొని క్యాప్స్ పెట్టుకొని తిరుగుతారు బట్ దానివల్ల కొద్దివరకైతే యూస్ ఉంటుంది అంత గొప్పగా యూస్ ఉండదు ఎందుకంటే వాతావరణ పరిస్థితులనేటి చాలా వరకు మార్పు వచ్చాయి కాబట్టి ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏంటంటే మన తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా కొద్దిగా మార్పు వచ్చింది ముఖ్యంగా ఈ క్యాప్స్ ఇది పెట్టడం అనేది ఒక రకంగా మంచిదే ఇంకొక రకంగా ఏంటంటే మనకు ఈ తలలో ఎవరికైతే చుండ్రు ఉంటుందో కొంతమందిలో ఎక్కువ కావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది ఈ ఎండాకాలంలో అవాయిడ్ చేయడం మంచిది దానికి బదులు మనకి ఏంటంటే ఏదైనా సన్ స్క్రీన్ అనేది 30 ప్లస్ నుంచి 50 ప్లస్ వరకు రాసుకోవడం మంచిది ఇది ముఖ్యంగా బాగా ఫెయిర్ గా ఉండే పర్సన్స్ 50 ప్లస్ అనేది వాడడం చాలా మంచిది ఇక్కడ సమస్య వచ్చేది ఇది డాక్టర్స్ చేత రాయబడిన సన్ స్క్రీన్ లేకపోతే ఈ మనకు బయట దొరికేది బయట దొరికేటి ఎక్కువ శాతం ఏంటంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కానీ మెడికేటెడ్ గా అది ప్రూవ్ అయిందా లేదా అనేది కరెక్ట్ గా చెప్పగలం చెప్పలేం చెప్పగలం కాదు చెప్పలేం బికాజ్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ను మెయిన్ బేస్ చేసుకొని ఇది అల్ట్రావైలెట్ ఏనా బీనా సీనా దేన్ని ఇది ప్రొటెక్ట్ చేయగలదనేది డాక్టర్ అయితే అడ్వైస్ చేయగలడు ఎప్పుడైతే మార్కెట్ లో మన కంఫర్ట్ ఉండది తీసుకొని మనం వాడుకున్నప్పుడు అది ప్రొడక్షన్ అనేది 100% అయితే చేయలేదు ఓకే ఇకపోతే చెమటకాయలు చెమటకాయలు అనేది బాగా ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే మనకు జూన్ జూలై లో రావాల్సింది ఇప్పటికి కూడా చూస్తున్నాం అవును బికాజ్ వాతావరణంలో విపరీతమైన ఈ మార్పు ఫ్లక్చువేషన్ ఇది వచ్చింది వచ్చినప్పుడు మన చర్మంలో నార్మల్ గా ఉండే స్వేద గ్రంథులు అంటే స్వెట్ గ్లాండ్స్ అనేటి ఎక్కువగా సెక్రెట్ చేయడం వల్ల అంటే బాడీని కొద్దిగా చల్లదనం గాని లోపల తయారైన చెడుని బయటికి తోసే క్రమంలో ఏంటంటే కొంతమందికి ఎక్సెస్ గా ఉండడం వల్ల చెమటకాయలు అనేటి వస్తాయి వీళ్ళకి ఏంటంటే ఈ సోప్స్ కాని లేకపోతే దీంట్లో కొద్దిగా మాయిశ్చరైజర్ బేస్ అనేది లేకుండా చూసుకోవడం బయట ఎవరికైతే ఈ చెమటకాయలు ఎక్కువగా వస్తూ ఉండే వాళ్ళకు స్నానం చేసిన తర్వాత చాలా మంది ఇప్పుడు ఏంటంటే మాయిశ్చరైజర్స్ వాడుతున్నారు అవి అవాయిడ్ చేసుకోవడం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం లెమన్ కాని లేకపోతే లెమన్ వాటర్ కాని లేకపోతే ఆరెంజ్ బత్తాయి వాటర్ కాని ఎక్కువ తీసుకోవడం మంచిది ఇకపోతే వర్షాకాలం వర్షాకాలంలో యూజువల్ గా సమస్యలు ఏముండవు మనం ఈ షూస్ వేసుకొని ఏదైనా నీళ్ళల్లో తడిచి ఆ షూలు అట్లే ఉండడం లేకపోతే బట్టలు అట్లే ఉండడం వల్ల లోపల ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటి మనకు రావడానికి అవకాశం ఉంటుంది లేదా ఆ వాటర్లో తడిచినప్పుడు ఏదైనా వాటర్ ఇన్ఫెక్ట్ అయ్యి మనకు ఏదైనా అలర్జీస్ అనేటి రావడం జరుగుతుంది ఇకపోతే అది మనకు వర్షంలో తడిచిన తర్వాత ఆ బట్టలనేటి పసుకొది స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కొద్దిగా డ్రైగా ఉండే బట్టలు వేసుకోవడం దానివల్ల కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇకపోతే చలికాలం చలికాలంలో సర్వసాధారణంగా వచ్చే సమస్య వచ్చి చర్మం పొడిబారడం చర్మం పొడిబారకుండా మనకి ఏంటంటే బయట ఉన్న మాయిశ్చరైజర్స్ అది వాడకోవడం ఈ
మనకు పాతకాలంలో సుండు పిండి శనగపిండి లాంటిది వాడడం, కొద్దిగా ఆయిల్ మార్దనం చేయడం, ఇట్లా ఎక్కువ హాట్ వాటర్ అనేది పోయడం అనేది జరుగుతూ ఉంది. బట్ దీంట్లో మనకు చలికాలం వచ్చేసరికి ఈ సుండు పిండి శనగపిండి ఎవరికైతే డ్రై స్కిన్ అనేది ఉంటుందో వాళ్ళు వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఈ ఆయిల్ అనేది పూసుకొని కొద్దిగా ఒక గంట రెండు గంటల తర్వాత స్నానం చేయడం, సోపులో ఎక్కువ మాయిశ్చరైజర్ ఉండేటట్లు చూసుకోవడం మంచిది. ఓకే, అలాగే సార్ ఇప్పుడు సోప్స్ విషయానికి వస్తే మనకి మార్కెట్లో చాలా రకాలైన సోప్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. బట్ స్కిన్కి తగ్గట్టు మనం సోప్స్ వాడడం అవసరమా, లేదంటే ఏ సోప్ అయినా కూడా పర్వాలేదంటారా? అలా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో వచ్చే సోప్స్ అంటే అకార్డింగ్ టు చాలా వరకు బుక్స్లో మెన్షన్ చేసింది, ఆ సోప్స్ ఇప్పుడు చాలా తక్కువ మందే వాడుతున్నారు. అవి లైబాయ్ కావచ్చు, మార్గో కావచ్చు, మైసూర్ శాండల్ కావచ్చు, సింథాల్ సోప్స్ కావచ్చు, ఇవి హమామ్ కావచ్చు. ఈ కొన్ని టెక్స్ట్ బుక్స్లో మాకు మెన్షన్ చేస్తుంటారు. బట్ లేదా చిన్నపిల్లలు ఎక్కువ గ్లిజరిన్ అంటే పిఎస్ గ్లిజరిన్ అనేది ఉంటుంది. బట్ దీంట్లో చాలా అపోహలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పలాని సోప్ వాడితే కలర్ వస్తారని, లేకపోతే ఇది సోప్ వాడితే కలర్ తగ్గుతారు అనేది ఉంది. చాలా మందిలో విన్నది ఏంటంటే, నేను అంటే నా పేషెంట్స్లో విన్నది ఏంటంటే, చిన్నపిల్లలు ఈ పియర్ సబ్ అనేది వాడితే నలబడిపోతున్నారు పిల్లలు అనేసి అంటారు. బట్ ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి లేదా బాడీ పైన ఉన్న చెడును తీయగలిగా కానీ మనకు ఎటువంటి రంగులో వ్యత్యాసం అనేది తీసుకుంటారు. కానీ కొన్ని సోప్స్ వల్ల కొద్దిగా బెటర్మెంట్ అంటే, బాడీ పైన ఉన్న ఏదైతే క్రిములు కానీ లేకపోతే డస్ట్ పార్టికల్స్ని తీసేసి మనకు కొద్దిగా గ్లేజింగ్ అంటే కొద్దిగా కాంతివంతం అనేది అవుతాయి. వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన సోప్స్లో ఫేస్కు బ్రైట్నింగ్ గ్లూటథైన్ సోప్స్ అనేటివి వచ్చున్నాయి. సో అవి కొద్ది వరకు పనిచేస్తున్నాయి. అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చి డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్ ఆర్ నాట్ అనేది వస్తుంది. మార్కెట్లో మనం ఆన్లైన్లో కూర్చుంటే ఎన్ని కావాలంటే అన్ని సోప్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఉపయోగం ఉండవు లేకపోతే లేదు. ఈ వాళ్ళ వంటి తీరును బట్టి సోప్స్ అనేటివి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి సోప్ అనేది వాళ్లకు ఒక్కసారి పట్టిన తర్వాత దాన్ని వీలైనంత వరకు దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఉత్తమం. మాటి మాటికి చేంజ్ చేయకుండా. ఓకే సార్, అలాగే ఇప్పుడు స్వెట్ గ్లాండ్స్ అంటే సమ్మర్ విషయానికి వస్తే బేసిక్గా చాలా మంది ఈ సమ్మర్లో ఎక్కువ తామర లాంటివి ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా. సో ముందుగా మనం ఎలాంటి శుభ్రంగా ఎలాంటి శుభ్రతతో ఉంచుకోవాలి, అలాగే మనం పర్ డే బాత్ అనేది ఎన్నిసార్లు చేయాలి, అలాగే హెడ్ బాత్ విషయానికి వస్తే పర్ వీక్ మనం ఎన్నిసార్లు హెడ్ బాత్ చేయాలంటారు? ఇప్పుడు హెడ్ బాత్ విషయానికి వస్తే డైలీ చేసినా ఏమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు అవుట్డోర్ వర్క్ అని ఆఫీస్ వర్క్ పోయేవాళ్ళు ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేలోపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టింది అనుకోండి. బైక్స్లో ముఖ్యంగా ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్లకు ఆ డస్ట్ పార్టికల్స్ అనేటివి స్కిన్తో పాటు హెయిర్లో కూడా ఉండిపోతాయి. సో డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి మనకు డైలీ చేస్తే ఏమి దానివల్ల అయితే నష్టం లేదు. బట్ షాంపూస్ అనేటివి డైల్యూట్ చేసుకోవడం కానీ, కండిషనర్ అంటే షాంపూ విత్ కండిషనర్ కానీ, ఇప్పుడు కొన్ని హెయిర్ స్ట్రెంథనింగ్ షాంపూలు అనేటివి మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. సో అవి వాడడం కానీ చాలా మంచిది. అదేవిధంగా అంటే మనకు డాండ్రఫ్ ముఖ్యంగా ఉండే వాళ్లకు ఏంటంటే, డైలీ తలస్నానం చేసినా డాండ్రఫ్ కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఎక్కువ కాకుండా కూడా ఉంటుంది. ఇంకొక అపోహ ఏంటంటే, ఒకవేళ తలస్నానం డైలీ చేస్తే వెంట్రుకలు రాలిపోతాయేమో అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ డైలీ ఏదైతే వెంట్రుకలు రాలుతూ ఉంటాయో వాటి సంఖ్యలో మాత్రం ఎటువంటి మార్పు అనేది రాదు. లేదా డైలీ తలస్నానం చేసి కొంతమంది తొడవకుండా ఉంటారు, కొంతమంది టవల్ పెట్టడానికి భయపడతా ఉంటారు. ఇవి రకరకాల అపోహలే కానీ ఆ వాస్తవాలు మాత్రం కాదు. నెక్స్ట్ వచ్చి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా ఏంటంటే, ఒకరి నుంచి ఒకరికి వస్తుందమ్మా మనకు. సో దీంట్లో సోప్స్ అంటే, ఒక ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఎవరి బట్టలు వాళ్ళు సపరేట్గా వాష్ చేయించుకోవడం, సోపులు సపరేట్గా పెట్టుకోవడం. సో ఇక్కడ ఫుడ్ షేరింగ్ కానీ అదేమి ఇబ్బంది లేదు. అంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవడం వల్ల, లేకపోతే మనం మనతో పాటు పడుకోబెట్టడం వల్ల ఏమి ఇబ్బంది రాదు పిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ. కానీ ఈ బట్టలు అనేటివి కలపడం లేదా తడిగా ఉండే అండర్ వేర్స్ కానీ బట్టలు వేయడం, హడావిడిగా స్నానం చేయడం, స్నానం చేసిన తర్వాత
చర్మం పైన తడిగా ఉండేటప్పుడు అలాగే దానిపైన బట్టలు వేసుకొని వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఈ సోప్ వాటర్ గాని ఏదైనా ఎక్కడైతే చర్మం ఫోల్డ్ అవుతుందో అక్కడ డిపాజిట్ అవుతుంది డిపాజిట్ అవడం వల్ల బాడీ పైన ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ మనకు ఆ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది లేదా వాటర్ అనేది లో ఏదైనా కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది అలాగే పేరుకొనిపోయి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది సో మనకి ఏంటంటే స్నానం అనేది కొందరికి ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది అనుకోండి వాళ్ళు దరిదాపులుగా వాళ్ళు 2-3 టైమ్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు బట్ ఇక్కడ స్నానం చేయడమా లేకపోతే లేదా అనేది శుభ్రంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ బేసిక్ గా 2 టైమ్స్ చేయడం అనేది మంచిది మనకు మలనాలు అనేది క్లియర్ అవుతాయి కదా అయితే స్నానం చేసిన తర్వాత నైట్ టైం అనేది కొద్దిగా వీళ్ళు ఎవరైనా ఈ స్టూడెంట్స్ వీళ్ళు ఏంటంటే నైట్ టైం ఆ ప్యాంట్స్ వేసుకొని అలాగే పడుకుంటారు లోపల అండర్ వేర్ వేసుకొని పడుకోవడం అలా కాకుండా కొద్దిగా షార్ట్స్ వేసుకోవడం లేకపోతే పాతకాలంలో లుంగీలు అది కట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరు కడ్డం లేరు అనుకోండి ఆఫ్ కోర్స్ అది షార్ట్స్ కానీ ట్రాక్ ప్యాంట్స్ కానీ వేసుకొని పడుకోవడం ముఖ్యంగా ఏంటంటే తడిగా ఉండే అండర్ వేర్స్ కానీ టవల్స్ కానీ వాడకుండా నీట్గా తుడుచుకోవడం చర్మాన్ని వీలైనంత వరకు డ్రైగా ఉంచుకోవడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను ఫర్దర్ రాకుండా మనం అరికట్టుకోవచ్చు ఓకే అలాగే సార్ ఇప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేస్తే మంచిదా చల్ల నీళ్ళతో స్నానం చేస్తే మంచిదా స్కిన్ కి ఎలాంటి వాటర్ అనేది బెస్ట్ అంటారు ఇప్పుడు మనకు వేడి నీళ్ళు అనేటివి ఇప్పుడు ఇంత బయట ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మనకు మసల్ పోయే వాటర్ పోసుకున్నామంటే చర్మం ఇంకా హీట్ అవుతుంది సో అది మంచిది కాదు కానీ ఈ వాటర్ వచ్చి ఎప్పుడైతే మనకు వేడ్ చేస్తామో దాంట్లో ఉన్న మనకు అది బ్యాక్టీరియా కావచ్చు లేకపోతే ఫంగల్ పార్టికల్స్ కావచ్చు మొత్తం ఏంటంటే డిస్ట్రాయ్ అవుతాయి సో ఎవరైతే వీళ్ళకు గోరువెచ్చటి నీళ్ళైనా చేయొచ్చు వేడి నీళ్ళతో కొంతమందికి పోసుకుంటారు మామూలుగా అలవాటు ఉంటుంది వాళ్ళు చేయొచ్చు దానివల్ల అయితే నష్టం లేదు కానీ ఎవరికైతే ఈ చెమటకాయలు ఉంటాయో కొంతమందికి ఏంటంటే ఈ వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకు ది బెస్ట్ అంటే రిలీఫ్ ఎట్లా ఉంటుందంటే ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది సో అలాంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళు వీలైనంత వరకు చన్నీళ్ళు వాడుకోవడం మంచిది అంటే నీళ్లు వేడి చేయడం లేకపోతే గోరువెచ్చటి నీళ్లు వాడుకోవడం మంచిది ఓకే అండ్ సమ్మర్ వెకేషన్స్ కి చాలా వరకు అంటే బీచెస్ కి వెళ్ళడం ఇలాంటి మనం చూస్తూ ఉంటాం కదా సార్ సో మెయిన్ గా ఏంటంటే ఈ salt water వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా సో ఒకవేళ మనం బీచ్ లో మునగాలన్నా ఎలాంటి జాగ్రత్తలు ముందుగా స్కిన్ కి తీసుకుంటే మంచిది అంటారు సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు చుట్టుపక్కల ఉండే బీచ్ లో బీచ్ వాటర్ అనేది salt ఉన్నా కూడా అది డ్యామేజ్ అనేది కొద్ది వరకు జరుగుతుంది కానీ ఏంటంటే ఈ salt water వల్ల మనకు హెవీగా అయితే డ్యామేజ్ అయితే కాదు కానీ మనకు సముద్రం కానీ సముద్రం చుట్టుపక్కల కానీ ఏదైనా పొల్యూషన్ కానీ పొల్యూటెంట్స్ కానీ ఉన్నప్పుడు అంటే ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ ఆ వాటర్ వచ్చి పొల్యూట్ అయినప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్లో మనం మునిగినప్పుడు దానివల్ల మనకు కొద్దిగా ఏదన్నా ఎలర్జీస్ రావడం అనేది జరుగుతుంది కానీ యాజ్ ఇట్ ఈస్ మనకు బాగా అంటే ఈ సముద్ర తీరాన్ని బాగా మెయింటైన్ చేసే కంట్రీస్లో కానీ ఎటువంటి చాలా నీట్గా ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ మనకు కొన్ని సందర్భాల్లో మనకు దగ్గరగా ఉన్న బీచ్లు అంటే బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది అంత బాగా ఉండదు కాబట్టి అక్కడ మునిగి వచ్చిన తర్వాత వస్తూ ఉంటుంది ఎలర్జీస్ రైట్ సార్ కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం హలో 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 నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీ పేరు నా పేరు ఏంది మెహరీన్ అండి మెహరీన్ గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి హలో ఓకే హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మెహరీన్ గారు చెప్పండి పింపుల్స్ ఎక్కువ అయిపోతున్నా బ్లాక్ డాట్స్ ఎక్కువ అయిపోతున్నాయి సార్ మీ ఏజ్ ఎంతమ్మా 25 జాబ్ చేస్తారా ఏదన్నా నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ రైట్ అండి ఇంత ముందు ఏమన్నా అంటే కాస్మెటిక్స్ ఏమన్నా వాడతారా మొన్న పోయి తీసుకునే హాస్పిటల్ చూపించి వచ్చాము టైం పట్టేద్దా అన్నారు ఆయింట్మెంట్ పేరు చెప్పగలరా మీరు ఆయింట్మెంట్ పేరు చెప్పగలరా అది కాకుండా బెంజైల్ పెరాక్సైడ్ 2.5% దొరుకుతుంది అది క్లిండమైసిన్ అనేసి దొరుకుతుంది
ఈ రెండు మిక్సెస్ కొద్ది కొద్దిగా మిక్సెస్ ఎక్కువ రాయకూడదు కొద్ది కొద్దిగా మిక్స్ చేసి నైట్ టైం మాత్రం ఫేస్ వాష్ చేసి వన్ అవర్ తర్వాత పింపుల్స్ ఎక్కడ ఉంటాయి అక్కడే పెట్టుకోండి మొదట ఒక వారం రోజులు మాత్రం ఆ పింపుల్స్ పైన పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత వాష్ చేయండి తర్వాత మీకు సెట్ అయితే నైట్ మొత్తం పెట్టి మార్నింగ్ వాష్ చేయండి మసాజ్ చేయకూడదు సరే సార్ వస్తున్నాయి అది అది పింపుల్స్ మీకు చూడకుండా ఎగ్జామిన్ చేయకుండా రీజన్ అనే చెప్పలేం కదా మా ఫోన్ లో చెప్పలేం కదా మీరు వీలైతే రాగలిగితే చెప్పగలను టెన్షన్ కూడా ఉంది ఏది టెన్షన్ లేని మనిషి ఇప్పుడు ఎవరు లేరులేమా చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ టెన్షన్ పడే వాళ్ళే ఉన్నారు దాని గురించి మీరు పెద్దగా అంటే టెన్షన్ వల్ల రాని జబ్బులు అన్ని అన్నిటికీ టెన్షనే మూల కారణం అనేసి డాక్టర్లను కూడా మేము కూడా చెప్తున్నాం బట్ ఏంటంటే అది రీజన్ కాకపోవచ్చు టెన్షన్ వల్ల హార్మోనల్ దగ్గర మరీ ఎక్కువ టెన్షన్ పడి వాళ్లకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి పిసిఓడి ఉండి ఏదన్నా ఉండొచ్చు కానీ మిమ్మల్ని చూడకుండా అయితే ఏది కామెంట్ అయితే నేను చేయలేను సరేనా ఇది వీలైనంత వరకు ఇది పెట్టుకోండి ఏదన్నా మీకు డాండ్రఫ్ ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడండి కీటకొనజోల్ షాంపూ డాండ్రఫ్ ఉందండి డాండ్రఫ్ చాలా హెల్ప్ డాండ్రఫ్ ఉంది తలకు ఆయిల్ మాత్రం పెట్టడం ఆపేసేయండి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ తగ్గించండి వాటర్ బాగా తాగండి ఆకుకూరలు బాగా తీసుకోండి పండ్ల రసాలు బాగా తాగండి సో కొద్ది వరకు తగ్గుతాయి ఒకవేళ లేదంటే మీరు ఇది వరకు చూపించింది తీసుకొని వచ్చి చూపించండి నేను ఏదైనా మీకు క్లియర్ చేయగలను ఓకే మెహరీం గారు సో ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి ఓకే రైట్ థాంక్యూ ఓకే సార్ కాల్ తీసుకుందాం సార్ హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం నేను ప్రశాంత్ మేడం నా పేరు మేడం ఓకే సో ప్రశాంత్ గారు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి ప్రశాంత్ నమస్కారం సార్ నమస్తే మా ప్రశాంత్ చెప్పమ్మా ప్రశాంత్ సార్ ఏంది సార్ నాకు మామూలుగా తల మీద మామూలుగా చిన్న ర్యాషెస్ లాగా వచ్చే సార్ ఓకే ర్యాషెస్ లాగా వస్తే నేను అది గీతా ఉండి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఓకే మెడిసిన్ ఒకటి ఇచ్చారు సార్ ఆయింట్మెంట్ లాంటిది ఇచ్చారు కానీ అది ఇంకా పూస్తా ఉంటే తల తలంగానే కనిపిస్తుంది సార్ అది కొంచెం తల లోపల ఉందమ్మా లేకపోతే సరే ఒక పని చేయండి డాక్టర్ గారు ఇచ్చిన క్రీమ్ పేరు ఏంటి సార్ అది లేకపోతే మొమెడిసోన్ ఫ్యూరేట్ అనేసి ఆయింట్మెంట్ దొరుకుతుంది 10 grams కానీ 15 grams కానీ ఆ చిన్న ట్యూబ్ తీసుకొని వాడండి కొద్దిగా ఇప్పుడు ఇచ్చింది కూడా మీకు మంచిదేనండి కానీ అది సరిపోయినట్లేదు మీకు ఇది వాడి చూడండి మొమెడిసోన్ ఫ్యూరేట్ అని దొరుకుతుంది మొమెట్ ఆయింట్మెంట్ సో దాంతోపాటు సపోర్టివ్గా ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ వాడి చూడండి విటమిన్ టాబ్లెట్స్ వాడండి ఒక 10 డేస్ వాడి చూడండి ఒకవేళ ప్రశాంత్ కాకపోతే ఒకసారి వచ్చి కనిపించమ్మా ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఓకే సార్ ఓకే సార్ చిన్న డౌట్ సార్ ఇప్పుడు ఏం ఫుడ్ ఏమన్నా తినచ్చు సార్ ఏమన్నా తినకూడదా మీకు ఉన్న ఇంత చిన్న రాష్కు అంత ఫుడ్ ఎందుకు సపోర్ట్ కావాలి కదా మనిషికి అన్నిటికీ ఫుడ్ మానేస్తే మనం ఎలా తట్టుకుంటాం చెప్పండి బాగా మంచి ఫ్రూట్స్ అది తీసుకుంటే వెజిటేబుల్స్ తీసుకుంటే బాడీలో ఉన్న చెడును బయటికి వస్తుంది ప్రొడక్షన్ ఉంటుంది దాంతోపాటు ప్రోటీన్స్ కావాలన్నప్పుడు మనకు కంపల్సరీ నాన్ వెజ్ అయితే తినాలి కదా కోవిడ్ టైంలో మంచి ఫుడ్ తీసుకోమని చెప్పారు కదా అందరూ అంటే ఇమ్యూనిటీ మనకు పెరగాలంటే అన్నిటికీ మనకు చిన్న ర్యాష్కు పెద్ద ర్యాష్కు పత్యాలు పెట్టామంటే మనిషి ఇంకా సర్వైవ్ కావడం కష్టం అన్నిటికీ పత్యాలు తినచ్చు హ్యాపీగా తినండి అంటే నేను చూడకుండా మీకు చెప్పలేను బట్ అది ఎలర్జిక్ ర్యాష్ కాదు కానీ వాడి చూడండి ఒక 10 డేస్ వాడి చూడండి ప్రశాంత్ ఓకే రైట్ ప్రశాంత్ రైట్ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ అండి సార్ ఇప్పుడు అలానే చాలా మంది ఇప్పుడు స్కిన్ బ్లాక్ అవ్వడం అంటే లాంగ్ ప్లేసెస్కి వెళ్ళొచ్చినప్పుడు పింపుల్స్ రావడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా సో ఈ ఏదైతే సన్స్క్రీన్ అనేది ఉందో ఇది ప్రతి అంటే ప్రతిరోజు ఏ సీజన్లో అయినా వాడచ్చు అంటారా సన్స్క్రీన్ అనేది ఎప్పుడైనా వాడచ్చమ్మా మామూలుగా ఎండ ఉండేటప్పుడే కాదు కానీ వర్షం పడినప్పుడు మాత్రం అవసరం లేదు కానీ మనకు ఈ మబ్బులు ఉన్నప్పుడు ఆ టైంలో యూజువల్గా ఏం చెప్తారంటే మబ్బులు ఉన్నప్పుడు
మనకు మోగేండ్ అంటారు అవి, అంటే మనకు పెద్దవాళ్ళు చెప్పేది. కానీ మనకు ఉక్కపోతు ఉంటుంది, మబ్బు ఉంటుంది, అది సూర్యకిరణాలు కాంతి ఉండదు కానీ కిరణాలు మాత్రం భూమి వైపు చేరుతాయి, అప్పుడు కూడా పూసుకోవచ్చు. బట్ ఇప్పుడు మార్కెట్లో ఒకప్పటిలాగా కాదు, ఎవరికైతే ఈ స్కిన్లో పింపుల్స్ కానీ ఏదైనా ఉండేటప్పుడు మనకు ఇచ్చే సన్స్క్రీన్ అనేది కొమిడో ఫ్రీ సన్స్క్రీన్స్ అనేవి కొద్దిగా ఉన్నాయి, ఆయిల్ ఫ్రీ ఉన్నాయి, వాటర్ బేస్డ్ ఉన్నాయి, చాలా సన్స్క్రీన్స్ అనేవి ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. సో అవి ఏదైనా వాడుకోవచ్చు. బట్ వాతావరణం మారినప్పుడు మనకు ఏదైతే పింపుల్స్ వస్తున్నాయో, మేబీ సోప్స్ కానీ లేకపోతే డైట్ కానీ లేకపోతే ఎక్కువ స్ట్రెస్ కానీ లేకపోతే జర్నీ కంటిన్యూస్గా ఉండడం కానీ, ఫేస్ వాష్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ ఏదైనా రీజన్ ఉండొచ్చు. అయితే దాని గురించి ప్రత్యేకంగా మనకు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంటే వాతావరణం మారినప్పుడు వచ్చేటివి, బట్ అవి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకు కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు? శ్రీదేవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. కాదు శ్రీదేవి గారు, చెప్పండి. మా నాకు 3 సంవత్సరాల నుంచి అది ఎర్ర ఎర్రగా చర్మం మీద ముఖం మీద చిన్న చిన్న దద్దులు వచ్చేది, భయంకరమైన జిలప. ఈ 3 సంవత్సరాలు ఎవరికి చూపించలేదమ్మా మీరు? పర్లేదు, డాక్టర్ చూపించారు. బట్ ఏం చెప్పారమ్మా మీకు? ఆయిమెంట్లు, సోపులు మొత్తం వాడతాడు, కొంచెం ఏ దానికి తగ్గలేదు. అసలుకి తగ్గలేదా? తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తూ ఉందా? అసలుకి ఆ బాడీలో జిలనది కొంచెం కూడా ఏ టాబ్లెట్ కి ఏ సోపుకి ఏ మెడిసిన్ కి తగ్గలేదు సార్. సరేమ్మా, మీరు ఒక పని చేయండి, మీరు మీరు డాక్టర్ దగ్గర వెళ్ళిన ప్రిస్క్రిప్షన్స్ మొత్తం తీసుకొని రాగలిగితే మీకు ఏదన్నా అలర్జిక్ టెస్ట్ చేసి చూసి మీకు చెప్తానమ్మా వివరంగా, శ్రీదేవి గారు. సరేనా? సరేమ్మా. పర్లేదమ్మా, ఎంత భయంకరంగా ఉన్నా పర్లేదమ్మా, ఇవ్వచ్చు లేండి. అంటే కణాల్లో ఏదన్నా రక్తంలో మార్పు వచ్చి కూడా జరగచ్చు, అది మీకు వాతావరణం ఉందా రక్తంలో మార్పు అనేది చూసి చెప్పగలను, అది ఇలా చెప్పలేదు. ఏం లేదులేమ్మా, అలర్జీ టెస్ట్ చేసి మీకు చెప్పచ్చు, వివరంగా చెప్తాను. సరేనా? మీరేం టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు, సో మీరు ఎటు తిరిగి ముందు నుంచి అది ఫేస్ చేస్తున్నారు కాబట్టి 3 అవర్స్ నుంచి ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్ ఐడియా ఉందా మీకు? తెలుసా? ఓకే, రైట్ రైట్ అండి శ్రీదేవి గారు, ఉంటాను. సార్ ఇప్పుడు అలాగే మనకి కెమికల్ పీల్స్ ఇవన్నీ, కార్బన్ పీల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి పార్లర్లో, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న బ్యూటీ పార్లర్లో కూడా చేసేస్తూ ఉన్నారు. సో ఇలా బయట చేయించుకుంటే స్కిన్ కి ఎలాంటి డ్యామేజ్ అనేది కలుగుతుంది? మీకు అంటే మనం ఈ విషయాన్ని వచ్చి చాలాసార్లు డిస్కస్ చేశాము, బట్ ఇక్కడ మనకు పబ్లిక్ అనేది అవేర్నెస్ తీసుకురావడానికి డాక్టర్స్ కానీ లేకపోతే కృషి చేస్తున్నాం, కానీ దీనికి ఒక ఎక్కడే కానీ మనకు లిమిట్ అనేది కానీ ఏది లేదు. బికాస్ కొన్ని కంట్రీస్లో మనకు ఈ కాస్మెటాలజీ డిగ్రీ అనేది మనకు డెర్మటాలజీకి సంబంధం లేకుండా ఒక డిగ్రీ అనేది ఉంది. సో క్వాలిఫైడ్ పర్సన్స్ అనేటి దానికి ఒక 6 మంత్స్ కోర్స్ ఇస్తారు, చేసేస్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే ఈ కెమికల్ పీల్స్ కానీ ఏదైనా స్కిన్ టైప్ కానీ ఏదైనా వాళ్లకు స్కిన్ టైప్ అనాలిసిస్ చేసి స్కిన్ టైప్ను బేస్ చేసుకొని మనకు చేయడం కానీ, లేకపోతే వాళ్ళు పేషెంట్ వచ్చి ఏమి అసలు వాళ్ళు అడిగిన అంటే కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్ బేస్ చేసుకొని మేము చూస్ చేసుకుంటాం. ఓకే సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మా పేరు రఫీ అండి. రఫీ గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. వచ్చింది ఆఫ్టర్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, దాని తర్వాత తగ్గింది. మళ్ళీ ఇతర కన్నా జెల్ ఫోరాక్స్ జాన్సన్ కంపెనీ టాబ్లెట్ అనేది వాడారు మేడం.
ఒక 3 మంత్స్ వరకు, దాని తర్వాత తగ్గింది, మళ్ళా రిపీట్ అయ్యదా? రిపీట్ అయింది కొన్ని రోజులు. రఫీ సార్, మీరు ఏం వర్క్ చేస్తారు రఫీ? సార్ నమస్తే సార్, బిర్యానీ పని చేస్తున్నాను సార్. సరే, ఇక్కడ టాబ్లెట్స్ ఒక్కటేనా మీరు ఆయింట్మెంట్ కూడా వాడుతున్నారా? ఆయింట్మెంట్ లేదు సార్, ఓన్లీ టాబ్లెట్ ఒకటే ఇచ్చారు సార్. ఓకే, కంపెనీ జాన్సన్ కంపెనీ. మీరు వాడింది చాలా మంచి టాబ్లెటే, కానీ టాబ్లెట్ అనేది వాడినప్పుడు లోపల మనకు కంప్లీట్ చర్మం అంతా స్ప్రెడ్ అవుతుంది, కానీ అక్కడ లోకల్గా పనిచేయదు. కాబట్టి మీరు ఏదన్నా కిటకొనగోల్ క్రీమ్ కానీ లేకపోతే లిల్లుకొనగోల్ క్రీమ్ అనేది దొరుకుతుంది, అది వాడడం మంచిదే. లేదంటే మీరు వీలైనంత వరకు రాగలిగితే మీకు ఏదన్నా రెసిస్టెన్స్ ఏదన్నా వచ్చిందా అని చూసుకొని మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు రఫీ. తర్వాత మాకు బాడీ కడుపు దగ్గర స్టిచ్చింగ్ గీతలు పడినట్టుగా అట్లా అవుతుంది, గీతలు పడినట్టుగా. మీకు మీకు అది చూసి మాత్రం చెప్పగలం, లేదంటే ఇప్పుడు ఏదైతే అయిన్మెంట్ చెప్తానో అది వాడి చూడండి, ఒక 10 రోజులు వాడి చూసిన తర్వాత చూద్దాం రఫీ. సరేనా సార్, ఇటర్ కొనగోలు ఆల్రెడీ వాడేస్తున్నారు కదా, ఇటర్ కొనగోలు క్రీమ్ లేదు, లిల్లీ కొనగోలు క్రీమ్ ఉంటుంది సార్. ఇంకా మీరు రండి, పర్లేదు, ఇంకా ఇంకా చూడాల్సిందే. సో మీకేంటంటే మెడిసిన్స్ కు రెసిస్టెన్స్ వచ్చినప్పుడు తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది. మీరు అలా మీ ఓన్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది కాదండి, ఊరికే జబ్బును వచ్చి మురగబెట్టుకోవడం అవుతుంది. మనం అంటామే కొద్దిగా మొండిగా తయారైంది అంటామే, సో అలా తయారు చేసుకోవద్దండి. వీలైనంత వరకు వస్తే నేను మీకు సొల్యూషన్ అనేది ఎలా అనేది నేను చెప్పగలను. రఫీ గారు, మనకి రెయిన్బో హాస్పిటల్ ఉంది కదా, ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది కదా సండే మార్కెట్ దగ్గర, అక్కడ మీకు రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది. రెయిన్బో హాస్పిటల్ వెనక వీధేనన్నమాట. ఓకేనా, మీకు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ అని ఉంటుంది, మీకు అక్కడ ఎవరిని అడిగినా మీకు చెప్తారు. మండే ఉంటారు, సండే కూడా ఆఫ్టర్నూన్ దాకా ఉంటారు. ఓకేనా, రైట్ రఫీ గారు, థ్యాంక్ యూ. సార్ కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు? శ్రీనివాసులు అండి. శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దక్కిల్ నుంచి అండి. దక్కిల్ నుంచి. డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో చెప్పండి. శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ మా పాపకి 8 ఇయర్స్ సార్. ఓకే. 8 సంవత్సరాలు. పాప అంటే ప్యూర్ వైట్ ఉంటుంది, కానీ తొడలు వరకు బ్లాక్ అవుతున్నాయి సార్. ఎందువల్ల సార్? అది తొడల వరకే బ్లాక్ ఉంది. పాప ఏమన్నా కొద్దిగా బొద్దుగా ఉంటుందండి? బొద్దుగా ఉంటుంది సార్. తొడలేనా లేకపోతే చంకల్లో కూడా బ్లాక్ ఉందా? చంకల్లో కదా సార్, ఈ గద్రాలు కానించి తొడల వరకు మరి బ్లాక్ గా ఉంది. ప్యూర్ వైట్ ఉంది పాప. దురద ఏమన్నా ఉంటుందా నలుపు పైన? దురదేం లేదు సార్, దురదేం లేదు, బ్లాక్ అయితే ఉంటుంది. అది అది అర్థం కాదు సార్, దానికే కాదు. లేదు, మీరు అంటే డాక్టర్ ఎవరైనా కలిశారండి? కలిగలేదు సార్, మామూలుగా ఈ సోప్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకుంటా మార్చుకుంటున్నాను, కానీ సోప్స్ వల్ల కాదని లోపల నుంచే ఉంటుందండి ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఏమంటారు మట్టి సోబి అంటారు కదా, మీరు వినే ఉంటారు సోబి, తెల్ల సోబి మట్టి లాగా అంటే నల్లగా ఉంటుంది కొంతమందికి, అది కొద్దిగా లోపల నుంచే వస్తుంది. లేదా పాప బొద్దుగా ఉండడం వల్ల, లేదా ఆకుకూరలో కొద్దిగా తక్కువ తినడం వల్ల కొంతమందికి ఏంటంటే నలుపు ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు మీరేంటంటే ఎల్నికే అనేసి క్రీమ్ ఉంటుందండి, అంటే కొద్దిగా ఆంపిట్స్లో అది వాడడానికి నలుపు తగ్గడానికి క్రీమ్ ఉంటుంది, కానీ అది ఎంతవరకు డెప్త్ ఉందనేది చూసి మీకు సజెస్ట్ చేస్తే బెటర్ సార్. మీకు అంటే మీరు కాల్ చేశారు, మీకు ఆయింట్మెంట్స్ కానీ ట్రీట్మెంట్ అయితే సజెస్ట్ చేయలేను నేను. బట్ పిల్లలు కొద్దిగా బొద్దుగా ఉండే పిల్లలకు చంకల్లో కానీ తొడల దగ్గర కానీ నలుపు అనేది కామన్గా కొంతమంది చాలా మందిలో చూస్తూ ఉంటాము. పిల్లలు వాటర్ ఇంటేక్ బాగా తీసుకొని కొద్దిగా ఆకుకూరలు అది తీసుకొని జ్యూసెస్ అది అంటే క్యారెట్ జ్యూస్ ఇది వాడినప్పుడు చర్మంలో కొద్దిగా రాపిడ్ తగ్గి మీకు కొద్ది వరకు తగ్గుతుందండి పిగ్మెంటేషన్. మీకు నేను చెప్తూ ఉండేది తొడలు చర్మం ఫోల్డ్ అయ్యే దగ్గర అండి, అంటే అండర్ గార్మెంట్స్ వేస్తారు కాబట్టి మీకు రాపిడ్ ఉంటుందండి, అది కొద్దిగా రాపిడ్ వల్ల కొంతమందికి వస్తుంది. బట్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లో కొంతమందికి ఏంటంటే కూడా రావచ్చు, కొంతమందికి జలలు లేకుండా ఉంటుంది. సో అది చూసి కానీ నేను చెప్పలేనని చెప్తున్నాను మీకు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు. సో ఒకసారి మీ పాపని మీకు అందుబాటులో ఉంటే ఒకసారి తీసుకురండి డాక్టర్ గారి దగ్గరికి.
ఓకే మేడం ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ ఓకే సార్ కార్బన్ పిల్స్ గురించి తెలియజేస్తూ ఉన్నారు సో ఇది యాక్చువల్గా మీరు ఈ డాక్టర్స్ కానీ లేకపోతే ఏదైతే మీకు డాక్టర్స్ చేసేటివి ఉన్నాయి లేకపోతే బ్యూటీ పార్లర్లో మీకు చేసేటివి ఉన్నాయి బట్ ఈ బ్యూటీషియన్ను ఏదైతే బయట చేస్తున్నారో చాలామంది యాక్చువల్గా టెక్నికల్గా టెక్నిక్ తెలిసి చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఆన్లైన్లో ఎప్పుడైతే ఈ కెమికల్ పిల్స్ ఇవి అందుబాటులో ఉన్నాయో చేస్తున్నారు దాదాపు చేస్తున్నారు చేసిన తర్వాత యాక్చువల్గా మనకు ఈ ర్యాష్ రావడము లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి కలుస్తున్నారు బట్ ఆల్రెడీ స్పాయిల్ అయిన స్కిన్ను డ్యామేజ్ అయిన స్కిన్ను మేము రీసర్ఫేస్ చేయడం కొద్దిగా మాకు కూడా కష్టంగానే ఉంటుంది దీంట్లో రెగ్యులేషన్ ఎప్పుడు ఉండదో అది ఎవరైతే క్లయింట్ అనేది వాళ్ళు చూజ్ చేసుకుంటున్నారో నమ్మకం పైన పోతున్నారు బట్ ఇక్కడికి వచ్చేసరికి క్వాలిటీలో ఉంటుంది వాళ్లకు వచ్చేసరికి క్వాలిటీ అని నేను చెప్పను కానీ అది మిషన్ యూజ్ చేసే పద్ధతి మాత్రం కంపల్సరీ ప్రొసీజర్ అనేది ముఖ్యం ఒక లేజర్ వాడేటప్పుడు దాంట్లో ఎంత ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాము ఎంత నంబర్ ఆఫ్ షార్ట్స్ ఎన్ని పడతాయి ఎంత డిస్టెన్స్ పెట్టాలి సో ఎక్కడ చేయొచ్చు ఎక్కడైతే ఏ ప్రోబ్ వాడాలి దీంట్లో 755 అంటారు 1064 అంటారు 532 అంటారు అంటే రకరకాల ప్రోబ్స్ ఉంటాయి వీళ్ళల్లో మనకు డిఫరెంట్ పర్సన్స్లో డిఫరెంట్ కైండ్స్ వాడుతూ ఉంటాం సో అది క్లయింట్ అయితే చూజ్ చేసుకోవాలి ఇంకా కెమికల్ పీల్స్ వచ్చేసరికి పాత అంటే మనకు గ్లైకోలిక్ పీల్ ఉంది టీసీఏ పీల్ ఉంది లాక్టిక్ పీల్ సాల్సిలిక్ పీల్ మ్యాల్డిక్ పీల్ యూజువల్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రెటినాల్ పీల్ ట్రాన్స్మిక్ యాసిడ్ పీల్ అనేది ఉంది వీటికి మేము వాడుతున్నాం వాళ్ళు వాడుతున్నారు కానీ బ్రాండెడ్ అనేది కానీ లేకపోతే దాంట్లో కాంబినేషన్ అనేది డాక్టర్స్ అయితే పర్ఫెక్ట్గా స్కిన్ టైప్ని బేస్ చేసుకొని వాళ్లకు ఏదైతే అవసరమో ఎంతవరకు అయితే అవసరమో అది రికమెండ్ చేస్తున్నారు కాబట్టి క్లయింట్స్ కొద్దిగా ఆలోచించి మీరేంటంటే ఈ ట్రీట్మెంట్ ఫేస్ పైన తీసుకునేటప్పుడు వెళ్ళకూడదనేది కాదు చేయించుకోకూడదనేది కాదు అవతల పర్సన్స్ ఏం చెప్తున్నారు ఈవెన్ డాక్టర్ చెప్పినా డాక్టర్ చెప్పింది వినండి క్రాస్ చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న లొసుగుల గురించి ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒక రోజు రెండు రోజుల్లో అయితే మనకేమి పెద్ద తేడాలు అనేటివి రావు కదా కొద్దిగా ఫస్ట్ ఏ ప్రొసీజర్ చేస్తున్నారు దేనికి చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది క్రాస్ చెక్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా మంచిది ఓకే సార్ కాలర్ ఉన్నారు తీసుకుందాం హలో హలో రైట్ ఓకే సార్ ఇప్పుడు అదేవిధంగా ఏంటంటే మీరు ఇక్కడ చాలామంది పిల్లల్లో అంటే మెచ్యూరిటీ ఏజ్ అనేది కొద్దిగా తగ్గింది 12 ఇయర్స్ అది వాళ్ళల్లో కెమికల్ పీల్స్ చేసుకోవాలని చెప్పి అంటే ఈ ఇంటర్నెట్ అనేది చూస్తూ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇవి చూస్తూ మాకు పర్టికులర్ ట్రీట్మెంట్ కావాలని చెప్పి స్ట్రైట్గా వచ్చి క్లినిక్లో అడుగుతున్నారు బికాస్ ఈ ట్రీట్మెంట్ అనేది మనకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైతే చూస్తున్నారో ఏజ్ పరిమితిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ కాల్ రూనర్ తీసుకుందాం హలో నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు కర్మల మేడం కర్మల గారు డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి మీ సమస్య ఏంటో కర్మల చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ కర్మల చెప్పండి సార్ మా మెసేజ్ కొంచెం మొహం ఎలా మొబైల్ వస్తుంది సార్ ఎంత వయసు అండి మొబైల్ పులిపిర్లు 22 అంటే సార్ 22 పులిపిర్లు అయితే మందులతో పోవండి మొటాల అంటే మాత్రం బెంజల్ పెరాక్సైడ్ 2.5% క్లిండామైసిన్ అని దొరుకుతుంది ఆ రెండు కలిపి రాత్రిపూట మాత్రం రాసుకోండి కొద్ది కొద్దిగా రాయండి మసాజ్ చేయకూడదు మొహం కడిగిన తర్వాత కొద్దిగా గంట తర్వాత మొటాల పైనే పెట్టండి సరేనా కంటికి కానీ కంటి దగ్గర తగలకూడదు కాస్మెటిక్స్ తగ్గించండి కొద్దిగా నీళ్లు బాగా తాగండి కూల్ డ్రింక్స్లు కేక్లు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొద్దిగా తినడం తగ్గించండి తగ్గించి
ఒక 10 రోజులు వాడి చూడండి సార్, ఒకవేళ తగ్గకపోతే మనకు ట్రీట్మెంట్ ఏదన్నా ఇస్తానండి ఖచ్చితంగా. సరేనా? పులిపిర్లు పోవడానికి లేజర్తో చేయాల్సిందేనండి, మందులతో పోవండి పులిపిర్లు, లేజర్లో చేయాల్సిందేనండి. ఒకసారి ఈ పింపుల్స్ వాడి చూడండి సార్, 10 డేస్ తర్వాత కొద్ది డైట్లు మార్చి చూడండి, తర్వాత మీరు వేరే దానికి కొద్ది ఆలోచించొద్దు. కరిముల్లా దానికైతే మీరు కంపల్సరీ రావాల్సిందమ్మా, ఎందుకంటే మీరు అదేదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో అనేది చూసుకొని మీకు ఇవ్వాల్సి వస్తుంది. అయితే థైరాయిడ్ ఫైల్ తీసుకొని రండి, దాంట్లో ఎంత డోస్ ఇస్తున్నారు ఏంటి అనేది చూసుకొని నేను ట్రీట్మెంట్ ఇస్తాను. సరేనా? ఓకేనా? రైట్ కరిముల్లా గారు, థ్యాంక్ యూ. సార్ అలానే ఇప్పుడు చాలా మంది హెయిర్ కి సంబంధించి అంటే తక్కువగా జుట్టు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఉన్నారు, అంటే గమ్ తో హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోవడం ఇలా. సో దీని వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అనేది అవదంటారా? గమ్మింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది అది టెంపరీని, బట్ స్కాల్ప్ అనేది ఎప్పటి వరకైతే డ్యామేజ్ లేకుండా చూసుకుంటామో, హెయిర్ స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్ ఎంతవరకైనా తీసుకోవచ్చు, అంటే మనకు ఓరల్గా తీసుకోవచ్చు, క్లీనప్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఇవేమి ఎప్పుడు చెడ్డై చేయవు. బట్ ఒక హెయిర్ స్ట్రక్చర్ని ఎప్పుడైతే మనం దెబ్బతినేటట్టు చేస్తామో, ఆ దెబ్బతిన్న తర్వాత ఏంటంటే రూట్స్లో నుంచి ఏదైతే హెయిర్కి కావాల్సిన విటమిన్ కానీ దాని న్యూట్రిషన్ కానీ ఏదన్నా మనకు క్యారీ ఫార్వర్డ్ అయ్యి అవ్వకుండా ఏంటంటే డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేసినప్పుడు హెయిర్ వీక్ అవ్వడం, కొద్దిగా తొందరగా రాలిపోవడం, లేకపోతే బ్రేక్ అవ్వడం, స్ప్లిట్స్ రావడం జరుగుతుంది. ఈ ఎక్స్టెన్షన్స్ కానీ లేకపోతే కొంతమందికి పౌడర్స్ లాగా ఉండేటి హెయిర్ కొద్దిగా హెయిర్ లాగా కనిపించేది వాడుతున్నారు, వాటి వల్ల అయితే నష్టం అయితే ఏం లేదు. పూర్వకాలంలో మనకు ఈ సవరమ ఐ థింక్ అదే అది పెట్టేవాళ్ళు కదా, బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్టెన్షన్ అంటే పాష్గా కొద్దిగా వర్డ్స్ వచ్చాయి, అంతకు మించి ఏముంది గమ్మేస్ అని ఇంతే వర్డ్స్ వచ్చాయి. బట్ ప్రొసీజర్ పాతది, బట్ అప్పుడు మూడేసుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చి గమ్మేసి అంటిస్తున్నారు అంతే కదా, ఏం పెద్ద తేడా ఏం లేదు అసలు. ఓకే సార్, కాలర్ ఉన్నారు తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? రవికుమార్ అండి. రవికుమార్ గారు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రవికుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. రవికుమార్ గారు చెప్పండి. జస్ట్ ఊరికే కాల్ చేశాను సార్, ఇంతకుముందు ఆల్రెడీ మీ దగ్గర చూపించుకున్నాను సార్. ఓకే రైట్ రైట్. కళ్ళ కింద కొంచెం బ్లాక్ వస్తుందంటే ఆయిల్మెంట్ పెట్టారు సార్, కొంచెం బాగా వర్క్ చేసేది సార్ అది. ఓకే యు నీడ్ జస్ట్ యు కెన్ కంటిన్యూ, అదే అదే కంటిన్యూ చేయండి, ఇంకొక 1 మంత్ కంటిన్యూ చేయండి జస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, జస్ట్ ఊరికే కాల్ చేస్తున్నాను సార్ అంతే సార్. ఓకే సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే రవికుమార్ గారు థ్యాంక్ యూ. సార్ అలాగే ఇప్పుడు హెయిర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఇంకా హెయిర్ కి సంబంధించి ఈ డాండ్రఫ్ కావచ్చు అలాగే ప్యాచెస్ కావచ్చు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే మనం ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉండాలంటారు? మనకు హెయిర్ సంబంధించి ఏ ప్రాబ్లాన్ని కూడా అవాయిడ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే హెయిర్ వన్స్ ప్రాబ్లం రాకుండా అనేది చూసుకోవాలంటే హెయిర్కు కావాల్సిన న్యూట్రిషన్ అనేది డైట్ పరంగా తీసుకోవడం, రెండోది హెయిర్ను క్లీన్గా పెట్టుకోవడం. చాలామంది హెయిర్కు ఆయిల్ పెట్టచ్చా పెట్టకూడదు అనే డైలమాలో ఉంటారు. ఆయిల్ పెట్టుకొని ఈ పొల్యూటెంట్స్కు ఎక్స్పోజ్ అయ్యి హెయిర్ను ఇంకా కొద్దిగా డ్యామేజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆయిల్ పెట్టుకోకుండా మనకి ఇంట్లో ఉండే వాళ్ళకైతే పర్లేదు, కానీ ఆఫీస్ కానీ లేకపోతే అవుట్డోర్ వర్క్ చేసే వాళ్ళకి కానీ ఆయిల్ పెట్టుకోకుండా ఉండడం ఉత్తమం ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో. వీలైనంత వరకు డైలీ తలస్నానం చేయడం, ఫుడ్ అనేది సఫిషియెంట్గా తీసుకుంటే న్యూట్రిషన్ అనేది ఎప్పుడు అందిస్తామో హెయిర్ స్ట్రెంగ్త్న్ అవుతుంది. సో దానికి ఎక్స్ట్రా అనేది ఇంకా అవసరం లేదు. సో ఇంక ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ లేకపోతే బట్టతల కానీ లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, సో ఇది డాక్టర్ సజెషన్ మీద తీసుకుంటే మంచిదంటారా లేదంటే ఎక్కడైనా చేసుకోవచ్చు అంటారా? లేదు లేదు, అది అలా కాదమ్మా, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే సార్. సార్ దానికంటే ముందు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి.
హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సార్ మీ సమస్య ఏంటో. అమ్మా మా మిస్సెస్ గారు ఒక 15 సంవత్సరాలు మంగు ఎక్కువ ఉందమ్మా. మంగు ఉందండి? మంగు సార్, అది ఏం వాడలేదండి మీరు ఇప్పటి వరకు? ఆయింట్మెంట్స్ ఏం వాడలేదా? ఆయింట్మెంట్ వచ్చి గ్లైకోలిక్ యాసిడ్ అనే ఇప్పుడు కొత్తగా వాడుతున్నా సార్, ఆర్బిటిన్. ఆర్బిటిన్ గ్లైకోలిక్ యాసిడ్ కాంబినేషన్? సరే, అది వాడిన తర్వాత ఏమన్నా చర్మం ఎరుపు అవుతా ఉన్నా ఏదన్నా? లేదు సార్, అది ఎరుపేం కాలేదు. లేకపోతే ఒక పని చేయండి, మీరు కోజిక్ యాసిడ్ అని దొరుకుతుంది, కోజిక్ యాసిడ్ ఆర్బిటిన్ అనే కాంబినేషన్ అది వాడి చూడండి. కోజిక్ యాసిడ్ కూడా ఉందా? కోజిక్ యాసిడ్ గ్లైకోలిక్ యాసిడ్ ఆర్బిటిన్ అది. ఓకే సరే, మార్నింగ్ టైం సన్ స్క్రీన్ కొద్దిగా వాడండి సార్, అది ఒక 20 రోజులు అలా వాడుకోండి, వాడుకొని చూడండి. విటమిన్ సి టాబ్లెట్స్ దొరుకుతాయా? విటమిన్ సి టాబ్లెట్స్ కూడా వాటితో పాటు వాడండి. ఒకవేళ టాబ్లెట్స్ వద్దనుకుంటే మీరు ఆరెంజ్ కానీ బత్తాయి జ్యూస్ బాగా తాగండి. తాగిన తర్వాత మీరు ఒక 20 రోజులు వాడుకున్న తర్వాత ఒకసారి వచ్చి కనిపించండి. ఒకవేళ వీటితో పోకపోతే కెమికల్ పీల్ కానీ, కార్బన్ పీల్ కానీ, లేజర్ పీల్ కానీ చేస్తానండి. ఓకేనా? మీరు వాడేది మంచిదే లేండి, వాడండి. ఒకవేళ వీటికి తగ్గకపోతే, ఒకవేళ మీరు వాడే క్రీమ్స్ అనేటివి మనకు చర్మం ఫైబర్లో ఉంటే మనకు చాలా బాగా పనిచేస్తాయి ఈ క్రీమ్స్ అనేటివి. వాటి పోకపోతే మాత్రం చర్మం లోపల పొరల్లో ఉంటే మనకు వేరే ట్రీట్మెంట్ వీటితో పాటు వాడితే కొద్దిగా రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది, పర్మనెంట్గా కూడా ఉంటుంది. సరే అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఈ పిఆర్పి అనేది ఎవరు పెడితే వాళ్ళు చేస్తున్నారు, చెయ్యొచ్చు, బట్ క్వాలిఫైడ్ పర్సన్స్. సో మనకు బేసిక్గా పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది కానీ, ఇవన్నీ కూడా మనకు పేషెంట్ ఎవరైతే ప్రాబ్లం ఉండొస్తారో వాళ్ళ బ్లడ్ తీసుకొని సపరేట్ చేసి చేస్తారు. సో మన బాడీలో ఏంటంటే ఒక ప్లేట్లెట్స్ అనే కణాలు ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ అనే కణాలు అనేటి ఏం చేస్తాయంటే మనకు ఈ ఏదైనా గాయమైనప్పుడు రీజనరేట్ చేస్తాయి కొత్తగా మనకు. సో హెయిర్లోకి ఈ ప్లేట్లెట్స్ ఎప్పుడైతే మనకు ఇంజెక్ట్ చేస్తామో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అవ్వడం వల్ల లోపల ఉన్న హెయిర్ అనేది స్టిమ్యులేట్ అయ్యి బయటకు వస్తుంది. బట్ బ్లడ్లో నుంచి వీటిని సపరేట్ చేయాలంటే మనకు మిషన్ అనేది ఇంపార్టెంట్తో పాటు ఇక్కడ ఒక ఎమిబిఎస్ చదివిన స్టూడెంట్కు అంటే అసలు ఈ ప్లేట్లెట్సా, రెడ్ బ్లడ్ సెల్సా, లేకపోతే సీరం ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది కంపల్సరీ. ఎప్పుడైతే ఈ ఐడియా లేదో పైన ఏదైతే కనిపిస్తుందో వాడి కంపెనీ వాడు ఏదైతే చెప్తారో అది ఇంజక్షన్తో లాగడం గుచ్చడం. ఏముంది, ఇంజక్షన్ అనేది నర్సింగ్ స్టూడెంట్స్ అనే వేస్తారు, దానికి పెద్ద డాక్టర్ వేయాల్సిన పని లేదు. కానీ ఈ సెల్స్ వేర్ చేయడం, ప్లాస్మాతో అది మిక్స్ చేయడం, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, లేకపోతే ఎంత డిస్టెన్స్లో వేయాలి, నీడిల్ ఎంత డెప్త్లో వెళ్ళాలనేది ఖచ్చితంగా ఒక ఐడియా అయితే డాక్టర్కి అయితే ఉంటుంది. సో ఇది డాక్టర్ చేత చేయించుకోవడం అనేది ఆప్షన్ కాదు, ఇది మంచిది. మంచిది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే, చెప్పండి మునిబాబు గారు. మా వయసు చర్మం మీద ఎర్రగా మసలాగా వస్తుంటుంది సార్. ఎప్పటి నుంచి అండి అది? అంటే అదే వస్తుంటుంది, మళ్ళీ ఒక గంట తర్వాత అదే మా పాత అంటుంది, విధంగా వస్తా పాత అంటుంది. ఎన్ని రోజులుగా జరుగుతుంది అండి ఇది? ఎన్ని రోజులుగా జరుగుతుంది? అంచేతిలో, వేళ్ళకి, చేతుల మీద సరేనండి. దీన్ని మనకు పైత్యం పెద్దలు అని కానీ లేకపోతే మేము వచ్చి అర్టికేరియా అంటాము. సో బయట వచ్చి సిట్రిజిన్ టాబ్లెట్ ఒక 10 రోజులు వాడి చూడండి మునిబాబు గారు. ఒకవేళ తగ్గకపోతే రండి, బ్లడ్ టెస్ట్ ఏదన్నా చేయించి బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్, ఎలర్జీ కణాలు పెరిగాయని చూసుకొని మీకు ట్రీట్మెంట్ ఇస్తాము. సరేనా? ఓకే ఓకే అండి. సిట్రిజిన్ సిట్రిజిన్ అండి, సిట్రిజిన్ ఓకేనా? 10 mg ఉంటుంది సిట్రిజిన్, 10 mg ఓకేనా అండి? రైట్ మునిబాబు గారు, థ్యాంక్ యూ. సార్, అలానే ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా ఇప్పుడు చాలామంది
తెల్లగా రావాలని, అంటే కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి తెల్లగా రావాలని చెప్పి అది ఇది పేరెంట్స్ కాస్మెటిక్స్ వాడడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? అసలు అంత చిన్న వయసులో కాస్మెటిక్స్ వాడొచ్చు అంటారా? మనకు చిన్నపిల్లలు యూజువల్గా పుట్టుదలతో వచ్చిన కలర్ కొద్దిగా సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత సెల్స్ వచ్చి స్టేబుల్ అయ్యి మనకు కలర్ అనేది కొంతమందిలో బెటర్ అవుతుంది. మెయిన్ పుట్టుదలతో వచ్చిన కలర్ లేకపోతే తల్లిదండ్రుల నుంచి ఏదైతే సంక్రమించిందో, అంటే జెనెటిక్గా కలర్ సంక్రమిస్తుందో, దాన్ని మనం మార్చడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కండిషన్స్లో కొన్ని మెడిసిన్స్ అయితే వచ్చింది, దాంట్లో వచ్చి గ్లూటథయాన్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ గ్లూటథయాన్ కానీ కోజిక్ యాసిడ్ కానీ లేకపోతే ఆర్బిటినిన్ అనేది కానీ ఇంజెక్షన్స్ రూపంలో వచ్చాయి. బట్ ఇక్కడ వచ్చి మనకు ఎవరిలో తీసుకోవాలి, ఎవరికి తీసుకోవచ్చు, చిన్నపిల్లల్లో వచ్చేసరికి చాలా చిన్నపిల్లల్లో వాళ్లకు అసలు ఏమీ తెలియని ఏజ్, 10-11 సంవత్సరాలకు అనేది మెచ్యూర్ అవ్వచ్చు, బట్ వాళ్లకు బాడీ అనేది మెచ్యూర్ అవుతుంది కానీ మైండ్ అనేది ఎదుటి వాళ్ళు ఏదన్నా కామెంట్ చేసినప్పుడు ఆ మనసుకు కొద్దిగా గాయమే, నేను బాగా కలర్ లేనేమో అనే ఫీల్లో వాళ్ళు వచ్చి అడగడం కానీ అలా చేస్తూ ఉంటారు. బట్ వీలైనంత వరకు చిన్నపిల్లల్లో కాస్మెటిక్స్ వాడి స్కిన్ డ్యామేజ్ చేసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం. లేదా పిల్లల్లో అసలు మైండ్లోకి ఆ వర్డ్ అనేది ఇంజెక్ట్ చేసే ఎవరైతే ఉన్నారో దానికి దూరంగా వెళ్ళడం చాలా మంచిది. సో అలా కాకుండా పిల్లల్లో సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 18-20 ఇయర్స్ వచ్చిన తర్వాత మీకు వాడుకోవచ్చు, లేదా ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత కాస్మెటిక్స్ వాడే బదులు వాళ్లకు మంచి డైట్ ఇచ్చి ప్రొటెక్షన్ అనేది బాగా తీసుకున్నప్పుడు వాళ్ళ కలర్ అనేది ఉండే కలర్ ఉంటుంది. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని మనకేంటంటే ఏదైనా ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకోవడం వల్ల వాళ్ళ కలర్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రైట్ సార్, కలర్ ఉన్నది తీసుకున్నా. హలో, నమస్తే అండి, మీ పేరు? హాయ్ రాజారెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. క్వశ్చన్ కరెక్టే కానీ డాక్టర్స్ వచ్చి దీన్ని తప్పించుకోవడానికి చూస్తారు. దీన్ని కంట్రోల్ చేయగలం కానీ క్యూర్ లేదండి. స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. సో కంట్రోల్ చేయొచ్చు, క్యూర్ లేదు. బట్ ఏంటంటే సమ్టైమ్స్ ఎవరికైతే ఈ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఎగ్జిమర్ లేజర్ చేస్తున్నారు, అంటే చేస్తున్నాము రూ కాదు చేస్తున్నాము. సో వీళ్ళల్లో కొంతమందిలో ఏంటంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, కొంతమందిలో రావడం లేదు. బట్ మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది వీక్లీ ట్వైస్ అనేది రెగ్యులర్గా వాడుకుంటే మీకు దానివల్ల అయితే నష్టం లేదండి. సో వాడుకుంటూ దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటే డాండ్రఫ్ దాదాపు కంట్రోల్లోనే ఉన్నట్లే. కానీ మనకేంటంటే ఆ యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది ఒక మెడికేటెడ్ షాంపూ లాగా వాడుతూ ఉంటారు కాబట్టి ఒక ఫీల్ ఉంటుంది లోపల, ఇది మెడిసిన్ కదా నేను వాడచ్చా వాడకూడదని. అలాంటిది ఏం లేదండి, హ్యాపీగా యాంటీ డాండ్రఫ్ షాంపూ వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ వాడండి, అది కంట్రోల్లో ఉంచుకోండి, సరిపోతుంది, డాక్టర్తో ఎటువంటి పని ఉండదు. కిటకొనజోలేనండి ఇప్పుడు ఉండేది, కిటకొనజోల్ 2% దొరుకుతుంది, దాన్ని అప్లై చేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత రెగ్యులర్ షాంపూతో స్నానం చేసేసేయండి, సరిపోతుందమ్మా. వీక్లీ థ్రైస్. మీరు అవుట్డోర్ వర్క్ అయితే ఆల్టర్నేట్ ఆ షాంపూతో చేయండి, మిగిలిన రోజుల్లో రెగ్యులర్ షాంపూతో చేయండి, సరిపోతుంది. హ్యాపీ చేయండి, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. కంపెనీ మారుతుంది కానీ మెడిసిన్ మారదు కదా, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏదమ్మా? కిటకొనజోల్. ఓకే అండి. రాజారెడ్డి గారు, రాజారెడ్డి గారు, ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? రైట్, థ్యాంక్ యూ. ఎస్, ఓకే. ఎస్ సార్, అలాగే ఇంకా పిల్లలకు వచ్చే సమస్యలు వాటిని ఏం లేదమ్మా, ఈ కాస్మెటిక్స్ వీలైనంత వరకు వాడకుండా ఉండడం మంచిది. 18 ఇయర్స్ తర్వాత ఎవరికైతే ఈ కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ అన్నిటి అందుబాటులో ఉన్నాయి. సో మనకు ఈ కాస్మెటిక్స్ వాడడం వల్ల అసలు, లేదా ఈ బ్రైట్నింగ్ సీరమ్స్ అనేటి ఇప్పుడు బాగా ఫెమిలియర్గా చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో కానీ ఆన్లైన్లో ఎక్కువ. బట్ 18 ఇయర్స్ తర్వాత పిల్లల్లో వాడుకోవచ్చు.
కానీ ఈ స్కిన్ టైప్ అనేది ఆయిల్గా ఉన్నప్పుడు మనకు ఒక రకమైన బ్రైటనింగ్ సెరమ్స్ వాడతాం. అదేవిధంగా ఓల్డ్ ఏజ్లో డల్ లుక్ వచ్చినప్పుడు, అంటే 40+ తర్వాత ఎవరికైతే డల్ లుక్ వస్తుందో వాళ్ళలో వేరేది వాడతాం. అయితే ఏదైతే ప్రమోషన్ జరుగుతూ ఉందో అది ఇది వైట్నింగ్ సీరం కింద ప్రమోట్ చేస్తారు, కానీ ఇది పిల్లల్లో వాడాలా లేకపోతే పెద్దవాళ్ళలో వాడాలా అనేది ఖచ్చితంగా చెప్పరు ఎవరు కూడా. ఈ ఇంజెక్షన్స్ అనేటివి 20 ఇయర్స్ తర్వాత గోడతయన్ అనేది 60 కేజీస్ కానీ 55 to 60 కేజీస్ అనేది కానీ అంతకంటే లోపు ఉండే పిల్లల్లో చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. కానీ ఈ గోడతయన్ అనేది మనకు పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎప్పటికీ బ్రైట్నింగ్ అనేది బాగా వస్తుంది, దాని మెయింటెనెన్స్ కింద మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది, కానీ ఇన్స్టంట్ గ్లో అనేది చాలా బాగా వస్తుంది. రైట్. అలాగే సార్, మీ హాస్పిటల్లో ఎలాంటివి మనకి అంటే ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయనేది కూడా మా వ్యూయర్స్ కోసం తెలియజేస్తారా? మా క్లినిక్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హెయిర్కి సంబంధించి మాకు వచ్చి పిఆర్పీ ఉంది, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఉంది, మిసోథెరపీ అనేది ఉంది, స్టెమ్ సెల్ థెరపీ అనేది ఉంది. సో అదేవిధంగా పెయిన్ కొరకు ఎగ్జిమర్స్ లేజర్ అనేది అందుబాటులో ఉంది. ఇక వచ్చి పింపుల్స్ ట్రీట్మెంట్స్. పింపుల్స్ అనేటివి ఎవరికైతే తగ్గకుండా హార్డ్గా ఉండే పింపుల్స్, అంటే మనకు క్లోజ్డ్ కొమిడాన్స్ అంటారు, వాటికి రిమూవల్కు లేజర్ ఉంది. సో స్కార్స్ పడితే ఫ్రాక్షనల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ ఉంది, ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ ఉంది. ఈ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అనేది లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అనేది పింపుల్స్ ద్వారా ఏర్పడిన మచ్చలకు ప్లస్ గుంతలకు మనకు పిఆర్పితో కలిపి చేస్తున్నాము. అదేవిధంగా ట్యాటూ రిమూవల్, ఫేస్ కార్బన్ లేజర్ పీల్, ఫేస్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి కెమికల్ పీల్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్కు ఉంది. సో ఇంకా అది కాకుండా అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కు లేజర్స్ ఉన్నాయి. డయోడ్ లేజర్ ఉంది, ఐపీఎల్ లేజర్ అనేది అందుబాటులో ఉంది, స్కిన్ టైట్నింగ్ అనేది ఉంది. సో ఇది కాకుండా థ్రెడ్ లిఫ్ట్, అంటే ఎవరికైతే కొద్దిగా చర్మం జారినట్టు ఉంటుందో ఆ థ్రెడ్స్ అనేటివి వేసి చర్మం లిఫ్ట్ చేస్తున్నాం. చర్మం పైన గుంతలు అవి కొద్దిగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా కావాలన్నప్పుడు ఇప్పుడు థ్రెడ్ లిఫ్ట్ అనేది కొత్తగా వచ్చింది. అదేవిధంగా బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ అవి కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీలైనంత వరకు ఫుల్ ఫ్లెక్సిడ్గా మనకు ఏ కావాలో అన్నీ ఉన్నాయి. ఇది కాకుండా ఎవరికైనా బొల్లి మచ్చలు లేకపోతే ఉన్నప్పుడు స్కిన్ గ్రాఫ్ట్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది మీ దగ్గర ట్రీట్మెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు హెల్త్ లైన్లో స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి వ్యూయర్స్కి మంచి సలహాలు సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ సార్. ఎస్, సో మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, నెల్లూర్. ఇది ఇవాళ హెల్త్ లైన్ కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.